నమస్కారం, నేను మీ భవాని. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు, పండితులు మరియు పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. నమస్కారం గురు. నమస్కారం. ఇప్పుడు జూలై 15వ తారీఖు వచ్చేసి మాస శివరాత్రి శని ప్రదోష వ్రతం వస్తుంది గురుగారు. సో ఆ వ్రతాన్ని మేము ఏ విధంగా చేసుకోవాలో మాకు కొంచెం తెలియచేయరా గురువు గారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. సహజ సిద్ధంగా ఎలా ఉంటుందంటే శని త్రయోదశి అని అనుకుంటాం. త్రయోదశి తిథి అనేది పరమేశ్వరుడికి ప్రీతికరమైన తిథి అని అర్థం. అంటే ఈ త్రయోదశి ఏమిటి అంటే శివుణ్ణి ఆ రోజున ఆరాధన చేయటానికి ప్రత్యేకమైన తిథి ఏమిటంటే త్రయోదశి. త్రయోదశి ఓకే. అంటే పరమేశ్వరుడికి ఇష్టమైన తిథి కూడా త్రయోదశి. అందువల్ల ఇక్కడ మనకి మాస శివరాత్రి అన్నారు ఆ రోజున, అలానే శని త్రయోదశి కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ మాస శివరాత్రి అంటే ప్రతి నెలలో కూడా మనకి మాస శివరాత్రి వస్తుంది. మాస శివరాత్రిలో గొప్పది మహాశివరాత్రి. ఇక్కడ మనం శని త్రయోదశి విషయానికి వస్తే చాలామందికి కూడా తెలియని రహస్యం ఏమిటంటే త్రయోదశిని శనికి ఆపాదించబడింది అంతే, కానీ జ్యోతిషాస్త్ర గ్రంథాల్లో ఎక్కడ కూడా లేదు. అంటే ఒక వారానికి ఒక తిథిని పేర్చటం అనేది ఇక్కడే వచ్చింది. ఇక్కడ అలా అనుకునే రవిగ్రహానికి మరి చంద్రగ్రహానికి ఒక తిథి ఏదో ఒకటి ఆపాదించాలి కదా, అలాగా జ్యోతిషాస్త్రంలో లేదది. కానీ ఇక్కడ శని త్రయోదశి అనేది ఏమిటంటే పరమేశ్వరుడికి సంబంధించింది. ఇక్కడ అంటే ఎలా అంటారంటే శని త్రయోదశిని శుక్ల కృష్ణేవ శనివార త్రయోదశి ఇది త్రయోదశి శనివారం అంటారు. అంటే శుక్ల కృష్ణేవ త్రయోదశి శనివారం ఇది శనివార త్రయోదశి అంటే శని త్రయోదశి అని అర్థం. అంటే ఇక్కడ ఏదైతే శుక్లపక్షంలో కానీ, ఇక్కడ శుక్ల కృష్ణేవ అన్నారు అంటే శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ, అలానే శనివారం త్రయోదశి ఇది శని త్రయోదశి అని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఇక్కడ ఈ త్రయోదశి విషయంలో కూడా పరమేశ్వరుడికి ప్రీతికరమైన తిథి త్రయోదశి. ఓకే. అంటే ఆ రోజున పరమేశ్వరుని ఆరాధన చేయాలి. అంటే ప్రదోష సమయంలో పరమేశ్వరుని ఆరాధన చేయటం, శివుడి యొక్క ఓనమస్య పంచాక్షరి చేయటం, అలానే శివుడికి పరమేశ్వరుడికి రుద్రాభిషేకాలు చేయటం అనేది చేయాలి. ఆ రోజు నక్తంగా అంటే ఉపవాసం ఉండి కూడా పరమేశ్వరుని ఆరాధన చేస్తారు. నక్తము అంటారు. అంటే పరమేశ్వరుని ఆరాధన చేయటానికి ముందు ముఖ్యంగా ఆ రోజున పరమేశ్వరుడి యొక్క ఓనమస్వ పంచాక్షరి, శివుడి యొక్క అభిషేకాలు, రుద్రాభిషేకాలు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటుంటారు ముందు రోజు. అంటే ఆ రోజే శని త్రయోదశి రోజే. ఓకే. అక్కడ శని త్రయోదశి అనేది స్పెషల్గా జ్యోతిషాస్త్ర పర్వంలో చెప్పాల. శని త్రయోదశి అంటే త్రయోదశి అనేది ఒక పర్వము అని చెప్పబడింది. అందులో ఈ పర్వంలో పరమేశ్వరుని ఆరాధన చేయమని చెప్పారు యాక్చువల్గా అయితే. ఎందుకంటే ఆ రోజున వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన వారం శనివారం, శివుడు ప్రీతికరమైన తిథి త్రయోదశి. రెండు ఒకేసారి అంటే ఇక్కడ శివకేశవులకి భేదం లేదు. శివరూపాయ విష్ణురూపాయ, విష్ణురూపాయ శివరూపాయ అన్నారు. శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ అని చెప్పారు. అందువల్ల ఇక్కడ శివకేశవులకి భేదం లేదు కాబట్టి శనివారం ప్రీతికరమైంది వెంకటేశ్వర స్వామికి అంటే విష్ణుమూర్తికి. త్రయోదశి తిథి అనేది శివుడికి పరమేశ్వరుడికి ప్రీతికరమైంది యాక్చువల్గా. అలాంటప్పుడు ఇక్కడ ఏదైతే శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తారో వాళ్ళకి శనిదోషం పోతుంది అని వెంకటేశ్వర స్వామి వరం ఇచ్చాడు శనికి. అలానే ఈ త్రయోదశి రోజు కూడా పరమేశ్వరుని యొక్క ఆరాధన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడి యొక్క ఆరాధన వేరు, నవగ్రహాల యొక్క ఆరాధన వేరు. ఏంటంటే రెండిటికి కూడా కొంత తేడా ఉంది. అంటే వేదాల్లో కానీ జ్యోతిషాస్త్ర పరంగా కానీ తేడా జరుగుతుంటుంది. అందువల్ల ఆ రోజున మహాశివరాత్రి శని త్రయోదశి అనేది ఒక పర్వం లాంటిది. అది అందువల్ల అక్కడ ఆ రోజున ఉదయం పూట శనిని ఆరాధన చేయొచ్చు, శనిని తైలాభిషేకం చేసుకోవచ్చు, ద్రాక్షారసంతో అభిషేకం చేసుకోవచ్చు, నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవచ్చు, నల్ల నువ్వులు దానం చేయొచ్చు, అలానే ఇనప పాత్రను దానం చేయాలంటారు. అలానే ఆ రోజున విష్ణుమూర్తిని ఆరాధన చేయొచ్చు. వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కాబట్టి శనివారం ఆ రోజున ఆరాధన చేయొచ్చు. అంటే ప్రదోషకాల సమయంలో, ప్రదోషకాలం ఎప్పుడు వస్తుంది, సూర్యుడు అస్తమించే ముందు అంటే రెండు గడియల వెనక్కి కాలాన్ని
మనం ప్రదోష సమయం అంటారు. ఈ ప్రదోష సమయంలో పరమేశ్వరుని ఆరాధన చేయడం అనేది చాలా మంచిది ఆ రోజున. అంటే మాస శివరాత్రి జరిగింది ఆ రోజున, త్రయోదశి రావటం ఉంటుంది, శని ప్రదోష వ్రతం అంటారు. మూడు ఒకేసారి వచ్చినాయి. ఇక్కడ త్రయోదశి తిథికి ప్రాధాన్యత ఏమిటంటే పరమేశ్వరుడు యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన్య పంచాముఖుడు అంటే పంచాశయుడు పరమేశ్వరుడు అంటే ఐదు ముఖాలతో చూస్తాడని అర్థం. అంటే ఉత్తరం వైపు, తూర్పు వైపు, దక్షిణం వైపు, పడమర వైపు, ఆకాశం వైపు చూస్తాడు. అంటే ఎటువైపు విభూది రాస్తారో అటువైపు చూస్తాడని అర్థం అను. అందువల్ల అక్కడ ఆ రోజున ప్రత్యేకంగా పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేయాలి. కారణం ఏమిటంటే శివుడాజ్ఞ లేని చీమైనా కొట్టదంటారు. అందువల్ల పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేస్తే శని యొక్క దోషం పోతుంది అని అర్థం. అందువల్ల వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేస్తే శని యొక్క దోషం పోతుంది. అందువల్ల ఆ భగవంతుణ్ణి పరమేశ్వరుణ్ణి ఆ రోజున వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేస్తే కలో వెంకట అని అని చెప్పారు. అంటే కలో వెంకటరమణ అని చెప్పారు, కలో వెంకటేశాయ అని చెప్పారు. అందువల్ల ఇక్కడ మనం చెప్పేటప్పుడు కూడా కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం అంటాం మనం. అంటే వెంకటేశ్వర స్వామిని అలానే తత్పురుషా విజ్ఞే మహాదేవాయుధీమే తన్నోరుద్ర ప్రచోదయాతని పరమేశ్వరుని యొక్క ఆరాధన. అంటే ఈ వెంకటేశ్వర స్వామిని ఆ రోజున ప్రత్యేకంగా పరమేశ్వరుని ఆరాధన చేస్తే మనకన్నీ కూడా మంచి జరుగుతాయని అర్థం. అలానే రుద్ర హోమం కానీ, అలానే సుదర్శన హోమం కానీ, అలానే బిల్వ దళాలతోటి మరి భగ లక్ష బిల్వార్చన చేయటం కూడా చాలా మంచిది పరమేశ్వరుడికి. అంటే అనుకున్న కోరికలన్నీ కూడా, సమస్త కోరికలన్నీ కూడా మనకి తీరిపోతాయి. మనకి ఏదైతే కోరికలు ఉంటాయో అవన్నీ కూడా మనం నెరవేర్చగలుగుతాము అనే దానికి భగవంతుడి యొక్క ఆరాధననే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఆ రోజున. ఎందుకంటే శనివారం అయింది, త్రయోదశి, మహాశివరాత్రి, ప్రత్యేకంగా ఆ రోజున వచ్చేటప్పటికల్లా మనకి శని ప్రదోష వ్రతం. ఆ రోజున లక్ష బిల్వార్చన చేయటం చాలా మంచిది. అలాగ చేస్తున్నారు కూడా చాలామంది కూడా. లక్ష బిల్వార్చన చేయటం కూడా చాలా మంచిది ఇంపార్టెంట్. అలా చేయటం కూడా మనకి కలిసి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.